సాగునీటి కష్టాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలోని మిషన్ భగీరథ కార్యాలయంలో మాట్లాడుతూ సాగునీళ్లతో ఇబ్బంది పడుతున్న నియోజకవర్గ రైతులకు 2 రోజుల్లో నీళ్లందిస్తామన్నారు. ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి ఆల్రెడీ నీళ్లు విడుదలయ్యాయన్నారు. పాలకుర్తి నియోజకవర్గానికి సాగునీటి కోసం కృషి చేస్తానన్నారు. ఇక మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నీళ్లొస్తున్నాయని తెలుసుకుని కావాలనే ఫోన్లను పోజులు కొడుతున్నారని, గత ప్రభుత్వంలో మంత్రిగా ఉండి కనీసం గేట్లు కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. ఇక రైతుల మీద గతంలో లేని ప్రేమ ఇప్పుడే పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేశారు. కావాలనే మాజీ మంత్రి నీళ్ల రాజకీయం చేస్తున్నారన్నారు. ఫోన్ పట్టుకున్నారు, ఫోన్ పట్టుకుని మాట్లాడి ఇంకా అంత చేసేసినట్టు చూపించారు. కానీ ప్రజలు కూడా గమనిస్తున్నారు, నేను అధికారులతో మాట్లాడుతున్నా, ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాము, రేపటి కల్లా నీళ్లు వస్తాయి మనకి. ఇదే కాదు, మరి అంత ప్రేమ ఉంటే ఎక్స్ మినిస్టర్ గారికి మరి గతంలో చేయాల్సినవన్నీ చేసేది ఉండే, ఒకటి గేట్ వేయించేది ఉండే వాళ్ళు, అది నిర్లక్ష్యం చేసిండ్రు. అది నిర్లక్ష్యం చేసి ఇప్పుడు ఆ ఫోరెల్ దగ్గర ప్రాబ్లం అదే వస్తుంది. మరి ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేసి ఇప్పుడేదో వచ్చి గతంలో లేని ప్రేమ అంతా కూడా ఇప్పుడే చూపిస్తున్నారు. మరి రైతన్నల మీద మంచిదే, ఈ రకంగానైనా బయటకు వచ్చింది కదా, మంచిదే. మరి అట్లనే మీరు చూసినట్టయితే చెన్నూరు రిజర్వాయర్, పాలకుర్తి రిజర్వాయర్ మంజూరు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో.